ఇదేంటి హ్యాండీకామా? ఏ పంజాస్తుంది. హాయ్, దిస్ ఈస్ బబ్లు. ఇదే నా రూము. రూమ్ ఏంటి ఇలా అనుకుంటున్నారా? బ్యాచ్ రూమ్ కదండి, ఇలాగే ఉంటుంది. అండ్ నా గురించి చెప్పాలంటే చెప్పక్కర్లేదు, వీడియో చూస్తే మీకే తెలిసింది. మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను, పదండి. రే గణేష్, హాయ్ చెప్పు. హాయ్. బుక్ పెన్ను తీసి రాసుకుంటే ఈడేదో చదివేస్తాను అనుకుంటున్నారేమో, అస్సలు సమస్య లేదు. ఈడొక పిస్తున్నారదవ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖర్చు పెట్టిన రూపాయి రూపాయి ఆ బుక్లో రాసుకుని చూసి బాధపడుతూ ఉంటాడు. పదండి, రెండు రోజులు పరిచయం చేస్తాను. రే బండి స్టార్, హాయ్ చెప్పు. ఆడి హాయ్ చెప్పలేదంటే ఆడికి ఈగో ఉన్నది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. ఎదవకి బద్ధకం, విపరీతమైన బద్ధకం. ఎంత బద్ధకం అంటే చుట్టుపక్కల అంత చెత్త కుప్ప ఉన్నా కూడా ఆడి నీట్గా సర్దుకోడు, అంత బద్ధకి ఇష్టం. పదండి, ఇప్పుడు మూడో రోజు పరిచయం చేస్తాను. ఈ కర్రీ ఎలా వస్తుంది ఏంటో. రే చారి, హాయ్ చెప్పు. హాయ్. చూశారు కదా ఎంత అమాయకంగా ఉన్నాడో. యాక్చువల్గా ఈ రూమ్లో అన్ని పనులు చేస్తుంటాడు. ఇన్ఫ్యాక్ట్ అన్ని పనులు చేసినా కూడా దొబ్బులు కాస్తుంటాడు. ఇదేండి నా రూము. రే ఎక్కడికి వెళ్తున్నావురా? టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను రా. అవునా? నాకు ఒక ఎగ్గుతో తీసుకుంటురా. సరే. ఈరోజుకి వీడి డబ్బులతో తినేద్దాం. అరే నాకు ఒక ప్లేట్ ఇడ్లీ. సరేరా. మళ్ళీ 20 రూపీస్ సేవే. అరే డబ్బులు. టైం ఆన్ అయిపోయిందా? రే గణేష్. ఏంట్రా? అరే వెళ్ళి కర్రీస్ తీసుకుంట్రా. ఈరోజు నువ్వు కదా వెళ్ళాల్సింది. నేను రేపు నుంచి వెళ్తాను. ఈరోజు నువ్వు వెళ్ళు, ఎక్స్ట్రా చేయక. వీడండి మన డబ్బులు కసరు పెట్టాడు. వెళ్ళు. అర్థమైంది. ఈడు పిస్తున్నారుతనం, ఒక్క రూపాయి బయటికి తీయడ్రా బాబు. ఇదిగో 3 కర్రీస్ తీసుకుంట్రా. సరేరా. అన్ని పళ్ళు నేనే చేయించాల్సి వస్తుంది. ఏంట్రా ఇక్కడ ఇంకా కర్రీస్ తీసుకురావట్లేదు? ఏ ఊరు పంపించావు? అన్ని పళ్ళు నేను చూసుకోవాలి. వచ్చావా? ఏంట్రా నువ్వు ఎంత లేటు? సరే ఓపెన్ చేస్తా. నాకు కర్రీ ఏంట్రా ఇంతకు ఉంది? అది అక్కడ రేట్లు ఎక్కువైపోయారా, క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు. అవునా? ఈ కర్రీ అంతే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ అలాగే ఉన్నాయి. సరే సరే తిని తిని తిను. కనిపెట్టలేదు. అంకుల్ కర్రీస్ ఎంత? 15 రూపీస్ అమ్మా. అంకుల్ ఒక 3 కర్రీస్ కట్టండి. యాక్చువల్లీ నేను బ్యాచిలర్ అంకుల్, సో 15 రూపీస్ వద్దు, 10 రూపీస్ కట్టండి. 10 రూపీస్కి రాదమ్మా, 15 రూపీస్కే. రాదా అంకుల్? కట్టండి పర్లేదు. అంటే ఈ ఒక్కసారికి అంకుల్ ప్లీజ్. సర్లే కడతానులే. అమ్మయ్య 10 రూపీస్ కర్రీస్ అంటే 4 5లు, 20 రూపాయలు సేవ్ అయినట్టు. మళ్ళీ ఇదే కానీ తెచ్చావా? మనం ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాం కదరా. లాస్ట్ టైం నీకు చెప్పాను అందులో ఫుల్ టెస్ట్ ఉన్నది, అందుకే ఇంక వాటర్ టీని మార్చు, బిస్లరీ వాటర్ తీసుకుంటా అమ్మని చెప్పానా నీకు? మన రూమ్ బడ్జెట్ లో అంత క్యాష్ లేదు కదా. రూమ్ బడ్జెట్ రూమ్ బడ్జెట్ ఎంత అడుగుతా చెప్పు, అందిస్తాను. నీకు తీసుకురావడం ఇష్టం లేకపోతే చెప్పచ్చు కదా, నేను తెచ్చుకుంటాను. ఏరా? అంతే అంతే, ఎలాగో తెచ్చావు కదా. లోపల పెట్టే.